ఎన్ని ఇయర్స్ అవుతుంది నీ కెరియర్ స్టార్ట్ చేసి? నేను కాలికి గ్రాడ్యుయేట్ అయ్యడం 2వ తరగతి నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. తెలంగాణ ఉద్యమం నుంచి నా బలంలోకి వెళ్ళడం జరిగింది. ఓకే. అంటే సంగీతం అది ఎప్పటి నుంచి నేర్చుకుందాం? సంగీతం అంటూ ఏం నేర్చుకోలేదు, అది దేవుడు ఇచ్చిన వారం. ఓకే. అలానే కొనసాగిస్తున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఎవరికైనా మొట్టమొదటి గురువు అంటే తల్లిదండ్రులు. సో ఈరోజు వాళ్ళని స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. తప్పకుండా. నాకు కూడా నేను ఇంత స్టేజ్కి రావడానికి మెయిన్ రీజన్ మా అమ్మ నాన్న. సో ఒక్కసారి అమ్మది నాన్నది గొప్పతనం ఒకటే పాటలో చూపిస్తాను. అలల మీద సాగేటి బేసిక్గా మా డాడీ నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇంట్లో. సో అదే ధైర్యం అన్నమాట. అంటే డాడీ వస్తూ ఉంటారా నీతో పాటు ప్రోగ్రామ్స్కి? డాడీ వస్తుంటారు. చిన్నప్పటి నుంచి కూడా మేము ముగ్గురం అమ్మాయిలం ఇంట్లో. సో కొంచెం అమ్మాయిలు అంటే చులకన ఉంటుంది కదా. మా ఇంట్లో అట్లాంటిది ఏం లేదు. అన్నిటికీ ముందుగా పంపించి మంచిగా ప్రోత్సహించేవాళ్ళు. సో వాళ్ళే నాకు సపోర్ట్ ఎప్పటికైనా లైఫ్ అంతా. ఓకే. అసలు నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? నాన్న రైతు. ఓకే ఓకే ఓకే. సో అసలు లైక్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ బయోడేటా ఒకసారి? తప్పకుండా. మాది రాజాపేట అక్క, యాదాద్రి భువనగిరి జిల్లా.
రాజపేటలోనే ఉంటాము. నా కెరీర్ కూడా రాజపేటలోనే జరిగింది. నా టాలెంట్ చూసి నాకు 10th క్లాస్ వరకు ప్రెసిడెన్సీ విద్యా సంస్థల అధినేత దిడ్డి బాలాజీ గారు అని చెప్పేసి సార్ నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. సో అది చాలా లక్కీ అన్నమాట. ఆ సార్ ప్రోత్సాహంతోనే బయట చాలామందికి పరిచయం అయ్యాను నేను. సో ఈ మిర్రర్స్ ఛానల్ ద్వారా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్కి. ఎట్ ది సేమ్ టైం మా అమ్మ వాళ్ళ సపోర్ట్ కూడా నాకు చాలా ఉండేది. స్టిల్ ఇప్పటికీ కూడా వెళ్ళును పాడతావు, ఈరోజు కూడా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ వాళ్ళే, వెళ్తానా పాడతానా అనే ఒక డైలమాలో ఉన్నా, వెళ్తావు పాడతావు అని చాలా సపోర్ట్ చేశారు నాకు. మేము ముగ్గురం అమ్మాయిలం, పెద్దక్క చిన్నక్క, నేను చిన్న అమ్మాయి ఇంట్లో. అమ్మ వచ్చేసి విఆర్ఓ. ఇదక్క నా చిన్ననాటి ప్రస్తావన. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ ఇట్లా పాటలు పాడటం అది జరుగుతూ ఉందా? బాబాయ్, మా బాబాయ్ ప్రజానాట్య మండలిలో కళాకారుడు. సో వంశధారగా వస్తుంది పాట, హంసరాగాలు తీస్తున్న నోట. వంశధారగా వస్తుంది పాట, హంసరాగాలు తీస్తున్న నోట. సో వంశం నుండే స్టార్ట్ అయింది అనమాట నీ జర్నీ. సో ఈ మా ఇప్పుడు మాకు నక్క జిల్లాలో నాకు రావడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఓకే ఓకే, నైస్ నైస్. సో అసలు మొట్టమొదటిసారిగా నువ్వు ఏ ఏజ్లో పాట పాడవు ఏమైనా గుర్తుందా? యా, చిన్న కొంచెం గుర్తుంది. నేను ఒకరోజు అంటే స్కూల్లో ముగ్గురం ఒకటే స్కూల్, అక్క నేను పెద్దక్క ముగ్గురం ఒకటే స్కూల్. నేను చిన్నగా ఇంట్లో కోన్ రాగాలు తీసేదాన్ని. అంటే వాళ్ళు కూడా పాడుతూ ఉంటారా? అక్క వాళ్ళు పాడుతుంటారు కానీ ఇప్పుడు బయటికి రాలేదు. ఓకే. స్కూల్లో ఒక చిన్న అప్పుడు 1 రూపీ కట్టి పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఇంకా చాలా గగనం అప్పుడు, 1 రూపీ కట్టాలి, కట్టిన తర్వాత ప్రైజ్ వస్తుందా రాదా అది ఒక టెన్షన్. సో అక్క వాళ్ళు కట్టి నన్ను పాడిచ్చారు. ఇంత చిన్న అమ్మాయి ఎలా పాడుతుంది అని స్కూల్లో టీచర్స్. సో అలా మెల్లిమెల్లిగా ఫస్ట్ నేను పాట పాడింది. స్కూలింగ్ అంతా ఎక్కడ? స్కూలింగ్ అంతా రాజపేటలో. రాజపేటలో. ఓకే. ఫస్ట్ టు ఫిఫ్త్ శ్రీరామకృష్ణ విద్యామందిర్లో చదివాను. ఆఫ్టర్ 6th to 10th ప్రెసిడెన్సీ స్కూల్లో చదివాను. సో ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కి పాట పాడిన ఏంటంటే, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ. ఈ పాటకి మా స్కూల్లో మొట్టమొదటి సెకండ్ క్లాస్. ఓకే. సో ఫస్ట్ ఇంకా పాడతావు నువ్వు అని సపోర్ట్ ఇచ్చింది అయితే అక్క వాళ్ళే, మా అక్క వాళ్ళే. సో ఈ పాట నువ్వు పాడిన తర్వాత స్కూల్లో మీ టీచర్స్ కానీ లేకపోతే నీ ఫ్రెండ్స్ కానీ సో వాళ్ళంతా ఎలా అప్రిషియేట్ చేశారు? ఇంకా స్కూలింగ్ నుంచి సౌమ్య ఒక స్పెషల్ అన్నమాట అందరికి. చాలా అంటే ఇంత చిన్న అమ్మాయి ఇంత మంచి టాలెంట్ ఉందా అని ఎవ్వరూ డిస్కరేజ్ మాత్రం చేయలేదు. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసిన వాళ్ళే ఉన్నారు నా కెరీర్లో. ఎవరు నువ్వు ఇలా పాడతావు, కొన్ని స్టేజెస్ దగ్గర అయితే నేను వెయిట్ చేసేదాన్ని, ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు పాడతాను, ఎప్పుడు వస్తుంది అని పేరిచ్చి కూర్చునేదాన్ని. కొంతమంది పిలిస్తే పిలిచేవాళ్ళు, కానీ ఏ స్టేజ్ దగ్గర నేను డిసప్పాయింట్ అయిన రోజులు లేవు. ప్రతి ఒక్కటి ఇన్స్పిరేషన్ గానే తీసుకున్నాను. ఇక్కడ ఇవ్వలేదు, వాళ్ళే పిలిచి ఇచ్చేలా నేను చేసుకున్నాను. చాలా అన్నమాట. అలాగే నువ్వు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi, hello friends. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Hi guys, Nanu me Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV. And subscribe cheyadaniki kinda subscribe button nokkandi. Mirror TV lo vache videos chustunnandi. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Hi, hello, this is Sri Reddy Malidi. Please like and subscribe and share Mirror TV. Hi, Andy, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharath Narwade. Please watch and subscribe Mirror TV. Hello everyone, నా పేరు దీక్షా శర్మ రేనా. Please subscribe to Mirror TV on YouTube. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror Channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.
యూ వాచింగ్ మీ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.